ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సహించరు ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వరకు కూడా వెంటాడుతూనే ఉంటారు అధికారులని చివరికి వాలంటీర్లను కూడా ఒత్తిడి తెస్తూనే ఉంటారు ఎందుకంటే ఫైనల్గా ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రభుత్వం అందించే అభివృద్ధి పథకాలు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా ప్రజలకు తెలియాలి ప్రజలకు అందాలి అనేది ఆయన ప్రధాన ఉద్దేశం అందుకే ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా ఒక అద్భుత వ్యవస్థని తెర మీదకు తీసుకొచ్చారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒకటి ఉంటే ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉంటారు అనేది ఒక ఇప్పుడు అందరికీ కూడా అని అనడానికి కూడా లేదు ట్రైలర్ని ఎప్పుడో పూర్తి అయిపోయింది అందరికీ ప్రాక్టికల్గా అర్థమైందని చెప్పాలి ఎందుకంటే పింఛన్లు తీసుకునే విషయం కానివ్వండి లేదంటే రేషన్ కార్డులు తీసుకునే విషయంలో కానివ్వండి ఏదైనా ఒక పథకానికి అర్హులో అనర్హులో తెలుసుకునే విషయానికి కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ లేదంటే రెవెన్యూ అధికారుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అది కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అందుబాటులో ఉంచడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ వ్యవస్థలో పనిచేస్తున్న అధికారులకి వాలంటీర్లకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు లబ్ధి పొందుతున్న ప్రజలందరూ కూడా లబ్ధి వారు లేదంటే అనర్హులుగా గుర్తించిన వారి సంగతి ఇప్పుడు మనం పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఇమీడియట్గా దాన్ని పరిష్కరించడంలో క్షణాల వ్యవధి గంటల వ్యవధి రోజుల వ్యవధి మాత్రమే తీసుకుంటున్నారు దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయట్లేదు ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే పది రోజుల్లో ఇవ్వాలని ఒక పింఛన్కి దరఖాస్తు చేసుకుంటే అర్హతను బట్టి ఇమీడియట్గా స్పందించాలని ఒక ఇంటి స్థలానికి సంబంధించి అర్హులైన వారు ఉంటే గనక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు ఈ విడత కాబోతే రెండో విడతలోనైనా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఆ పథకం పొందేలాగా చూడాలి అని చెప్పి అధికారులకు అలాగే వాలంటీర్లకు గ్రామ వార్డు సచివాలయ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో పథకాలకు కూడా మినహాయింపిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఆల్రెడీ సడలింపులు మినహాయింపులు అనేది లాక్డౌన్కి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం ఎప్పుడైతే వదిలేశారో కొన్ని ఇబ్బందులైతే ప్రజలు ఎదుర్కొంటున్న మాట వాస్తవం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే శ్రామిక రైలు తిరుగుతున్నాయి కరెక్టే ఇంకా అంతరాష్ట్ర బస్సులు ప్రారంభం కాలేదు విమాన సర్వీసులు మొదలయ్యాయి అలాగని చెప్పి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి జర్నీ చేయడానికి కుదురుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిబిలిటీ కావట్లేదు ప్రధానంగా పింఛన్లు తీసుకునే వృద్ధులు ఎవరైతే ఉంటారో లాక్డౌన్ ముందు ఇతర రాష్ట్రానికి హైదరాబాద్ కానీ లేదంటే తెలంగాణ పలు ప్రాంతాలకు వచ్చి లాక్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకా మినహాయింపు లేదు వాళ్ళకి మాత్రం సొంత గ్రామాలకు వెళ్ళే అవకాశం లేదు కారణం ఏంటంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళని శ్రామిక రైళ్లలో లేదంటే ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లలో వాళ్ళకి అవకాశం అవకాశం కల్పించట్లేదు వృద్ధులకి ఛాన్స్ లేదు అలాగని విమానాల్లో ప్రయాణం చేసే స్తోమత పింఛన్లు తీసుకునే వాళ్ళకు ఉంటుందా లేదా అనేది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి అలాగే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఒకవేళ పింఛన్లు అర్హత మంజూరైతే గనక ఖచ్చితంగా వాళ్ళు స్వగ్రామానికి వెళ్ళి ఆ పింఛన్లు తీసుకునే వెసులుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడైతే లాక్డౌన్ డెబ్బై రోజులు దాటి రెండు నెలలు దాటి మూడు నెలలు దాటి నాలుగు నెలలకు వెళుతుందో ఒకటో ఒకటో విడత మొదలై ఐదో విడత వరకు వచ్చిందో డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఎటువంటి ప్రజా రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రజలందరూ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మరొక సవాళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చోంది ఆ సవాల్ ఏంటి అంటే అన్ని పథకాలకు ఇచ్ ఇస్తున్న మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అంటే లాక్డౌన్ కారణంగా కొన్ని సడల సడలింపులు మినహాయింపులు ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు తీసుకుంటున్న వాళ్ళకి కొత్తగా పథకాలు అందుకుంటున్న వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అని ఆలోచించట్లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలి అన్న లేదంటే ఎక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఏ ప్రకాశం జిల్లాకో గుంటూరు జిల్లాకో వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది ప్రభుత్వానికి తెలియంది కాదు ఎందుకంటే మేము పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నాము అంటే ఏ బార్డర్లోనూ ఏ అధికారి కూడా వాళ్ళను వదలరు ఇప్పుడు మీకు ప్రాణాలు ముఖ్యమా పింఛన్ ముఖ్యమా అని అడుగుతారు అలాగని చెప్పి ఆ పింఛన్ వదులుకోవాలి అంటే మళ్ళీ దానికి దరఖాస్తు చేసుకొని మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ అర్హులుగా గుర్తింపు మంది మళ్ళీ తీసుకోవాలంటే అది ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది అధికారులకు కూడా తెలియని వ్యవహారం ఏం కాదు అంటే వీళ్ళకి ఒక ప్రత్యేక వెసులుబాటైనా కల్పించాలి లేదంటే ఇటువంటి వాళ్ళందరికీ ఒక ప్రత్యేక మినహాయింపు అంటే ఎగ్జిబిషన్ అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది స్థానికులు చెబుతున్నమాట సొంత గ్రామాలకు రాలేని వాళ్ళు ఆ పింఛన్లు మూడు నెలలు దాటితే కనుక ఆ పింఛన్ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళ పేరుని బ్లాక్ లిస్ట్లో పెడతారు వాళ్ళని అనర్హులుగా గుర్తిస్తారు అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఆ భయంతో ఏదో విధంగా సొంత ఊరుకు చేరుకోవాలి అంటే ప్రజా రవాణా పూర్తిగా ఇంకా సహకరించిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో అధికారులు ఇమీడియట్ గా దీని మీద ఏమన్నా ఒక డెసిషన్ తీసుకుంటారా అటువంటి వాళ్లకు ఏమన్నా వెసులుబాటు కల్పిస్తారా ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి సాంకేతికతను ఖచ్చితంగా వాడుతున్నారు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ప్రతి వాలంటీర్ మొబైల్లో యాప్స్ చేశారు ఒకవేళ అందుబాటులో లేని వాళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవడమో లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక క్లారిఫికేషన్ తీసుకొని పథకం అంటే దానికి సంబంధించిన పింఛన్ సంబంధించిన సొమ్మును కానీ ఏదైనా వాళ్ళు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేయడమో ఇటువంటి వెసులుబాటు ఏమైనా కల్పిస్తే చాలామంది ఒక ఊరట లభిస్తుంది అలాగే లాక్డౌన్ సడలించిన తర్వాత అప్పుడు వాళ్ళకి స్వగ్రామానికి వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకోవడము వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిటీ అంటే ఒక ధృవీకరణ పత్రం మీద ఏమైనా సంతకాలు తీసుకోవడం ఇటువంటి ఏమైనా చేస్తే ఇటువంటి వెసులుబాట్లు కల్పిస్తే చాలా మందికి ఊరట ఇచ్చినట్టు అవుతుంది అందుకే పథకాలకు కూడా ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది లాక్డౌన్కే కాదు ఇటువంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిష్కారం చూపిస్తే చాలామందికి లబ్ధి చేకూర్చినట్లు అవుతుంది మరి దీని మీద ఈ సవాల్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీనికి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి